నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి అదృష్ట రత్నం గురించి తెలుసుకుందాం అలాగే వీళ్ళు ఏ రత్నాన్ని ధరించవచ్చు ఏ రత్నాన్ని ధరించకూడదు అలాగే సులభమైన పరిష్కార మార్గాలు ఏమైనా ఉంటే వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రతి లగ్నం వారికి శుభులు పాపులు అని రెండు రకాలుగా విభజించడం జరిగింది ముఖ్యంగా వారికి గురువు రవి చంద్రుడు కుజుడు వీళ్ళ శుభులుగా నిర్ణయించడం జరిగింది శని బుధ శుక్ర రాహు వీళ్ళ పాపులుగా నిర్ణయించడం జరిగింది మరి సాధారణంగా శుభగ్రహాలకి రత్నధారణ చేయడం పాపగ్రహాలకి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా దశ జరుగుతున్నప్పుడు శుభగ్రహ దశ జరుగుతుంది అనుకోండి ఖచ్చితంగా గ్రహానికి సంబంధించినటువంటి ఉంగరం పెట్టేసుకోవచ్చు అంటే ఏ కనక పుష్టిరాగమో పగడమో పెట్టుకోవచ్చు అదే శని దశ దశ అలాంటివి జరుగుతున్నప్పుడు ఆ గ్రహాలకి జపాలు చేయించడము దానాలు చేయడము ఇటువంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అంతే తప్ప పాపగ్రహాలకి ఉంగరాలు పెట్టుకోకూడదు ఇది ఒక రూల్ అంతే మనం పాటించే పద్ధతి తప్ప రకరకాల ప్రాంతీయ భేదాలు ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఇదేమి ఒక ఖచ్చితమైనటువంటి శాస్త్రం కాదు ఈ వాస్తు శాస్త్రం ఎలాగా ఎవడికి తోసింది వాడు చెప్తూ ఉంటాడో ఈ రత్న శాస్త్రం కూడా ఎవడికి తోసింది వాడు చెప్తూ ఉంటాడో చివరికి అంతా కన్ఫ్యూజ్ అయ్యి మరి మనం ఎవరికైనా సిద్ధాంతానికి దగ్గరికి వెళ్ళామనుకోండి మన దగ్గరికి ఏదన్నా మన చేతికి ఒక ఉంగరం కనకపు ఉందనుకోండి అవి ఆ కనకపుషా మీరు పెట్టుకోకూడదండి కెంపి పెట్టుకోవాలంటాడు ఈ విధంగా వాళ్ళ వ్యాపారానికి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళకి అనుకూలంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే రత్నశాస్త్రం ఈ వాస్తు శాస్త్రం వీళ్ళని నమ్మేడంటే జీవితం జీవితం చివరి దాకా కూడా అలా మారుస్తూనే ఉంటారు కాబట్టి సాధ్యమైనంతవరకు వరకు వీళ్ళిద్దరు జోలికి వెళ్లకుండా మీకు నచ్చిన విధంగా మరి చక్కగా మీ యొక్క ఇష్టదైవాన్ని పూజించుకుంటే చాలా మంచి ఫలితం అన్నది ఎవరైనా పొందొచ్చు ఎస్పెషల్లీ మీనరాశి వారు ఏంటంటే ఎవరు ఏ చెప్తే నమ్ముతూ ఉంటారు మీరు ఏదో గురువుని నమ్మారు అనుకోండి ఆ గురువు ఏదో రత్నం పెట్టుకోమంటే వాడు మగమాటం కొద్దీ వాడు బాధపడతాడేమో అని కూడా పెట్టుకుంటారు లేదు మీ అమ్మగారు ఎవరినో అడిగి ఒక గురం చేస్తే అది పెట్టుకుంటారు అందువల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు బాగా ఆలోచించి అవసరమైతే తప్ప ఈ రత్నధారణ అనేది ఈ మేనరాశి లగ్న వారికి శుద్ధ వేస్ట్ అని చెప్తాను నేను ఇక మనం ఈ రాశివారు పెట్టుకోగలిగే ఏకైక రత్నం కనకపుష్య రాగం రాష్ట్రాధిపతిగా దశమాధిపతిగా ఎవరైతే ఉద్యోగంలో స్థిరపడటం లేదు వివాహం ఆలస్యం అవుతుంది ధనం నిలబడడం లేదు సంతానం కలగడం లేదు మొదలగు శుభ కార్యక్రమాలకి వారు స్వచ్ఛమైనటువంటి శ్రేష్టమైనటువంటి రాగం ఒక మూడు క్యారెట్లు ధరించడం వల్ల ఫలితం ఉంటుంది మరి చాలా వరకు ఎక్కువ డూప్లికేట్ రత్నాలు మార్కెట్లో ఉండడం వల్ల మరి రాగం క్యారెట్ మూడు వందల దగ్గర నుంచి ముప్పై వేలు దాకా ఉండే అవకాశం ఉన్నది అంటే రేట్ ఎక్కువైందని ఒరిజినల్ రేటు తక్కువ డూప్లికేట్ అనుకోవద్దు అది మీ అదృష్టం బట్టి ఆధారపడి ఉంటుంది ఎక్కువ కలర్ వేసినవి గాజు పెంకులతో తయారు చేసినవి నడుస్తూ ఉంటే కొన్ని ఒరిజినల్ నాటికి వేడి చేసి దానికి బాగా మెడిసిలా చేస్తూ ఉంటారు సో ఏదైనా శ్రేష్టమైనటువంటి శిరాగం దొరికినప్పుడు మూడు క్యారెట్లు బంగారంతో చేయించి కుడిచేయి ఉంగరం వేలికి కానీ చూపుడు వేలికి కానీ ధరించడం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంతమించి పెద్ద ఉపయోగం ఉండదు దాని తర్వాత మిగతా రత్నాల విషయంలో చెప్పాలంటే కుజుడు భాగ్యాధిపతి అయినప్పుడు కూడా మరి రెండవ స్థానం మూల త్రికోణ రాశిగా మరి మారక స్థానం అవుతుంది కాబట్టి సరే భాగ్యం ఎప్పుడు భాగ్యం అనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ పెద్దగా ఉపయోగపడదు ఈ పగడం మెయిన్ రాశి వారికి అంటే గురువు యొక్క రాశ్యాధిపతి అయినప్పుడు ఈ పగడం వల్ల ఉపయోగం ఉండదు దాని తర్వాత రవి షష్టాధిపతిగా శుభుడైనప్పటికి కూడా షష్టాధిపత్యం రావడం వల్ల మరి కెంపు ధరించకపోవడం మంచిది ధరించినా పర్వాలేదు వాటిని కానీ పెద్దగా ఉపయోగం లేదండి అంటే శ్రమాంతర విజయం ఇస్తుంటాడు అనమాట ఫెయిల్యూర్ ఆఫ్టర్ సక్సెస్ వస్తూ ఉంటుంది అయితే స్త్రీలు మాత్రం కంపల్సరీగా ముత్యం ధరించవచ్చు పంచమాధిపతిగా అది మామూలు కల్చర్ ముత్యం కాకుండా శ్రేష్టమైనటువంటి స్వాతి ముత్యం అని రియల్గా సముద్రంలో పండిని దొరుకుతూ ఉంటాయి అంటే అది పొరల పొరలుగా ఉంటుందన్నమాట ఉల్లిపోయి పొరలాగా ఒక సేఫ్తో కూడా రకరకాల సేపుల్లో కనబడుతుంటుంది అటువంటి దొరికినప్పుడు ఆ స్వాతి ముత్యాన్ని చక్కగా వెండిలో తయారు చేయించుకొని మరి ఉంగరం వేలికి ధరించడం వల్ల చాలా చక్కని అదృష్టం కలుగుతూ ఉంటుంది అన్నమాట కేవలం మంచి మనశ్శాంతి ప్యూర్ మైండ్ ఏర్పడి జాతకుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాడు అది ధరించవచ్చు దాని తప్ప మేతారత్నాలు అని అనవసరం ముఖ్యంగా నీలం శని వేయాధిపతి అవటం వల్ల నీలం ధరించడం వల్ల నిరంతరం వేలినాడు శని యాక్టివేట్ అవుతుంటుంది అయితే క్రమశిక్షణతో ఉన్న వాళ్ళకి మంచిదే కానీ ఏమాత్రం బలహీనత ఉన్నవాడు మరి ఈ నీలం ధరించడం వల్ల ఖర్చులు పెరుగుతాయి అలాగే గోమేదకం గోమేదకం పెరగడం వల్ల మరి నీలం వల్ల ఏంటంటే మామూలుగా ఉండే ఖర్చులు అవుతాయి నీలం పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ ఖర్చులు మాట జోదం పేకాట వ్యసనాలకు ఖర్చు అవుతుంటుంది సో ఈ రెండు ధరించవద్దు ఇక పచ్చ బాధకుడు అసలు మనకు ఆ పని చేయదు ఇంకా ఇక వజ్రం పరమశత్రువు ఈ గురుగ్రహానికి శత్రుగ్రహం అంటే మనకి ఈ శుక్రగ్రహం అందుకే సాధారణంగా చాలామంది అపోహ ఎలా ఉంటుందంటే శుక్రమహాదశలో గురువు అంతర్దశ గురువు అంతర్దశలో శుక్రమహాదశ జరిగినప్పుడు రెండు శుభులే కదా చాలా వరకు మంచి ఫలితం వస్తుందని అనుకోవడం జరుగుతుంటుంది చాలా వరకు నేను కూడా అలాగే అనుకోవడం జరిగింది ఈ విషయం మీద మరి కేఎన్ రావు గారు చేసిన పరిశోధనలో ఈ దశ అంతర్దశలు అంటే శుక్ర గురు దశ అంతర్దశలు ఒకరికొకరు షష్టాష్టకాలు రావటం వల్ల ఏదో ఒక కీడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఏదో ఒక అన అపచారాలు ఇబ్బందులు సమస్యలు జరిగే అవకాశం ఉంది తర్వాత మనం చూసిన చాలా జాతకాల్లో ఇది రుజువు కూడా జరిగింది కాబట్టి అయితే మంచి కూడా జరుగుతుంది మంచి ఎప్పుడు అంటే ఏదో కీడు జరిగిన తర్వాత ఆ మంచి జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ విధమైనటువంటి విషయాలు ఈ శుక్ర అంతర్దశ గురు మహాదశలో రావడం జరుగుతుంటుంది అందుకని ఏంటంటే ఈ గురుగ్రహ లగ్నాలైనటువంటి ధనుస్సు మీనరాశి వారు వజ్రాన్ని ధరించకూడదు అలాగే తుల వృషభ లగ్నాల వారు మరి కనక్ పురుషరాగాన్ని ధరించకుండా ఉంటేనే మంచిది సాధ్యమైనంత వరకు ఈ రాశుల వారు వివాహం కూడా చేసుకోవడం అంత మంచిది కాదు ఎలాగా సాష్టాష్టకాలు వస్తాయనుకోండి దాన్ని కొన్ని కొన్ని విషయాలు రాదు ఎందుకంటే మేన వృషభ ఉన్నప్పుడు రాకపోవచ్చు వాటి కానీ ఓవరాల్గా తీసుకుంటే ఈ వృషభ రాశి వారు ఈ రా రాశి వారిని ధనుసు రాశి వారిని వివాహం చేసుకోకుండా ఉంటే వాళ్ళ జీవితం సుఖవంతంగా ఉండే అవకాశం ఉండదు సో ఈ విధంగా ఉంటే మీనరాశి వారు మరి సులభంగా వాళ్ళ జీవితాంతం కూడా చక్కగా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల్లో ముఖ్యంగా మరి బుధ మహాదశ జరుగుతున్నప్పుడు తులసిమాల ధరించి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల అసలు దశ జరగకపోయినా పర్లేదు ఈ మీనరాశి వారికి చక్కగా తులసిమాల ధరించి నిరంతరం విష్ణు సహస్రనామాలు కానీ గోవిందనామాలు కానీ కేవలం ఏక మరి హరే రామ హరే కృష్ణ లాంటి చదువుకున్నా కూడా బ్రహ్మాండంగా రాణించే అవకాశం ఉంది సో ఇది ఈ రాశి వారికి చాలా సులభమైనటువంటి పరిహార మార్గం సో అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు మరి ఈ పసుపు కొమ్ము పసుపు కొమ్ముల్ని జాగ్రత్తగా కట్ చేసి ఈ మధ్యన మాలగా కూడా తయారు చేస్తున్నారు అది పూసల్లాగా చేస్తున్నారు చక్రాల చేసి మాలగా తయారు చేస్తున్నారు అటువంటిది అటువంటి మాల ధరించవచ్చు లేని పక్షంలో మీరు దక్షిణామూర్తి ఫోటోని అంటే మీరు విద్యార్థులైనా పెద్దవాళ్ళైనా దక్షిణామూర్తి ఫోటోని మీ యొక్క మెయిన్ హాల్లో కానీ రూమ్లో పెట్టుకొని మరి ఆ దక్షిణామూర్తికి శనగలతో దండ తయారు చేసి అలంకరించడం వల్ల కూడా ఈ మేనరాశి వారికి చక్కని ఉపయోగం కలుగుతూ ఉంటుంది లేదా నిరంతరం రాఘవేంద్ర స్వామి దత్తాత్రేయుడు సిరిడి సాయిబాబా వారు ఇటువంటి గురువుల్ని ఆశ్రయించి అటువంటి వారితో అంటే గోశాలకు వెళ్ళడం కానీ గురువుల్ని ఆరాధించడం కానీ లేదంటే మీ రియల్ గురువు ఎవరైనా ఉంటే ఆ గురువు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల ఈ మేనరాశి వారికి ఎక్కువగా అంటే ఏదన్నా మీనరాశి వారికి ఒక మంచి గురువు లభించినప్పుడు మాత్రం వాళ్ళ జీవితం చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది స్వస్తి